జరిగిన కౌన్సిల్ సమావేశం లోపల అంశాల వారీగా ఒకటి నుంచి మొదలుకొని 55 అంశాల వరకు ఎజెండా లోపల పొందుపరచడం జరిగింది. ఎజెండా మొదలుకొని అంశాల వారీగా మాట్లాడి కౌన్సిలర్ గౌరవ కౌన్సిలర్స్ ఏదైతే చైర్మన్ గారిని అడిగిన ప్రశ్నలకు చైర్మన్ గారు క్లుప్తంగా వివరణ ఇయ్యాలి. ఏమేమి అంటున్నామంటే ఆమె ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశాన్ని ఏకపక్ష నిర్ణయం తోటి ఎట్లా మెజార్టీ ఉందని చెప్పి ఎజెండా పాస్ అవ్వడం అనేది చాలా తప్పు. ఏందనంటే జేసీబీలు పర్చేజ్ చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కూడా కానీ ట్రాక్టర్లు కానీ లోడింగ్ ట్రాక్టర్లు కానీ బ్లేడ్ ట్రాక్టర్లు కానీ డీజిల్ విషయంలో కూడా దుర్వినియోగం జరిగింది. 5 నుంచి 6-7 లక్షల రూపాయలు 7 లక్షల 65 వేల రూపాయలు డీజిల్ కింద మీరు ఖర్చు చూస్తున్నారు. ట్రాక్టర్లు ఎన్ని, లోడింగ్ ట్రాక్టర్లు ఎన్ని, జేసీబీ ఎన్ని, మీరు 10 రోజుల కార్యక్రమంలో పట ఇలా లెక్కలు చెప్పకుండా తప్పు చేసినట్టు భావించి భుజాలు తడుపుకొని పారిపోయిన విధంగానే కనిపించింది నేను మీటింగ్లో. ఇది కాకుండా మళ్ళా 3 లక్షల 70 వేల రూపాయలు ఒకటి లెక్క చూస్తుండ్రు, 2 లక్షల 40 వేల రూపాయలు ఒకటి లెక్క చూస్తుండ్రు. మీరు ఏదైనా కానీ మీకు ఎట్లా బలం ఉందని, మీకు అధికారం ఉందని అలాంటి తప్పులు చేసుకుంటే మీకు నడుస్తుంది అనుకోవడం తప్పు. ఇక్కడ ఏమంటున్నారంటే మీరు గత పాలకులో కూడా జరిగింది, గత పాలకులో జరిగిందని అంటున్నారు. మీరు జరిగిన తప్పిందం ఏముందని అంటే మీకు తెలిసింది ఏమని ఉన్నట్టుంటే సర్కారు మీదే కదా, 5 సంవత్సరాలు పాలన మీదే ఉంది, గత 5 సంవత్సరాలు గవర్నమెంట్ మీదే ఉన్నది. ఏమన్నా ఉంటే తప్పు ఒక్కలనుంటే మీరు వెళ్ళి చూపలేదు కాబట్టి, వెతికి చూపలేదు కాబట్టి, తప్పును చూపలేదు కాబట్టి మేము తప్పు చేయనట్టే కదా. గత పాలకులు చేసిన తప్పిందం, గత పాలకులు చేసిన తప్పిందం అని అనడం మీరు సమంజసం కాదు. మీకేమన్నా లోపాలు ఉంటే అప్పుడు 5 సంవత్సరాల గత పాలకులో కూడా కంప్లైంట్ చేసేది ఉండే మీరు, మీరు చేయలేదు అని అంటే మేము తప్పు చేయనట్టు లెక్క. ఇంకా పోతుంటే మేము ఈ దుర్వినియోగం జరిగిన దాని విషయంగా గౌరవ మున్సిపల్ మినిస్టర్ తారక రామారావు గారికి ప్రతి ఎజెండా విషయంలో పట్టు ఉన్న విషయాలన్నీ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. పోతే ఇంజనీర్ అధికారులు కూడా ఎజెండాను ఒకటి అంశం 1, 2, 3 చదువుకుంటూ పోవాలి తప్ప కానీ వాళ్ళని ఏమంటున్నారంటే మేము అంశాల వారిగా మాట్లాడదామంటే చైర్మన్ మేడం గారు నువ్వు ఎజెండా చదువు అని చెప్పి పురాయించడం ఎంత ఎంతవరకు సంబంధించి గౌరవ కౌన్సిలర్లు ప్రతి జవాబు ప్రతి అంశానికి జవాబు ఇవ్వాలని చెప్పి మా మహిళా సోదరులు అందరూ కింద కూర్చుండి నిరసన తెలియజేస్తే ఎజెండాను చదివించడం వరకు ఎంతవరకు సంబంధించాం? అధికారులు దీంట్లో కూడా జిమ్మదారిగా తీసుకోవాలి. ఇంజనీర్ అధికారులు కూడా తప్పు చేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. రాజకీయ నాయకులు వేరు, ఉద్యోగస్తులు వేరు. ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే మీరు ఉద్యోగం చేసుకోవాలో ఆ విధంగా ఉద్యోగం చేసుకోవాలి. కానీ తప్పిందాలు చేసి అందరినీ బదనాం చేయడం, మీరు బదనాం కావడం ఇది మంచిది కాదు. మీరు గెలిచి ఎంత కొడితే చైర్మన్ అనేది 3వ మీటింగ్ ఒకటి ప్రమాణ స్వీకారం చేసినాం, 2వది బడ్జెట్ మీటింగ్ రోజు కూడా పారిపోయి మాకు ఆ మంత్రత్వం ఈ మంత్రత్వం అని చెప్పి పారిపోయి 10 నిమిషాలకు ఎజెండా ముగించుకొని ఆ రోజు కూడా మేము నిరసన తెలియజేసినాం. ఇది 3వ మీటింగ్ కూడా కాలేదు. అంటే ఈ తప్పులన్నింటినీ జవాబు చెప్పాల్సింది మీరున్నారు. ఎజెండా సాధవకనే చేరు లేకపోతే తప్పులు ఒప్పుకున్నారు అనేది మీరు మాట్లాడే మాట్లాడి అబద్ధం ముచ్చట్లు మీరు మాట్లాడేది. ప్రతి ఏ ఎజెండా లోపటైనా కానీ ఏ అంశం లోపటైనా కానీ ఏ సంబంధించిన అంశాల మీద కానీ చైర్మన్గా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం మీకు ఉందని గత పాలకులు అని అంటున్నారు. 20 సంవత్సరాల నుంచి ఒకసారి పట్టిసాబు ఉన్నాడు, దేశయ్య గారు ఉన్నారు, భూషణం గారు ఉన్నారు, మొన్న విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. 20 సంవత్సరాలలో కూడా క్లీన్ ఉన్నది, మీ దగ్గర దుర్వినియోగం ఎక్కడా లేదు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టిళ్ళు, మున్సిపల్కి ఇన్కమ్ తెచ్చిళ్ళు, ఆదాయం చూస్తుండ్రు, దాంతో ఇవాళ జీతాలు నడుస్తున్నాయి. గత 20 సంవత్సరాల భూషణ పీరేలా కానీ, బట్టిసాబ్ పీరేలా కానీ, దేశసాబ్ పీరేలా కానీ, దేశసాబ్ అని అంటే ఆయన టీడీపీ నుంచి వచ్చిండప్పుడు సరే లెక్కలు లేవు అని ఇప్పుడు ఎందుకని దుకాణాలు షాపింగ్ మాల్లు పార్కు ముంగట కట్టిన దుకాణాలు కానివ్వండి, మడల ఆఫీసు ముంగట కట్టిన దుకాణాలు కానివ్వండి, మున్సిపల్ కాంప్లెక్స్ కానివ్వండి, అంగడి గద్దెలో కానివ్వండి, చాలా ఇన్కమ్ పెంచే విధంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విధంగా మా చైర్మన్లు చేస్తుంటే మా మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? తప్పులు మీ జరుగుతున్నాయి, అందరు ప్రజలందరూ గమనిస్తూ తప్పులు జరిగిందని ఎజెండాలో కూడా జరిగిందని చెప్పి మేధావులు రాజకీయ నాయకులు అందరూ 24 గంటలు అవుతుంది ఇప్పటికి మీటింగ్ జరిగి ఇలా తప్పులు జరిగినాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ ఒక దాదాపు 40-50 మంది ఫోన్ చేసారు, మంచిగా మాట్లాడలే మీటింగ్లో కూడా అన్యాయం జరిగిందని మీరు ఖచ్చితంగా లేవనెత్తాలి, ప్రత్యక్ష పాత్ర పోషించాలి,
అని చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. కానీ ఇక ముందు కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఏది ఉన్నా కానీ ఏది పర్చేజ్ చేసినా ఏది కొనుగోలు చేసినా ఏ అంశాల మీద మీరు తీసుకొని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారో మా సపోర్ట్ తీసుకోవాలి. నేను సపోర్ట్ చేస్తాను మీకు చేయాలని అనటలేము. ఎట్లా మీకు మందబలం ఉందని చెప్పి ఎంత దబావుతోటి లేకపోతే బెదిరించే విధంగా ఇది చేయడం సమంజసం కాదు. ఇక ముందు కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే తప్పక భావించాల్సి వస్తుంది. అవసరం అనుకుంటే ఏడికైనా కానీ ఎంత చర్యకైనా కానీ మేము పూనుకుంటామని చెప్పి మనవి చేస్తూ అందరికీ పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం అని చెప్పి నిన్న 11 గంటలకు ఆ యొక్క కార్యక్రమం చేపట్టారు. నిజంగా అది సాధారణ సమావేశం కాదని చెప్పి మా కౌన్సిలర్ సందరం డిమాండ్ చేస్తున్నాం. అదొక పెండింగ్ అప్రూవల్ బిల్ సమావేశంగా ఆ యొక్క సమావేశం కనిపించింది. ఎందుకు అంటే వాస్తవానికి కోవిడ్-19 కరోనా టైంలో ప్రజలు ప్రపంచమే ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి టెండర్ లేకుండా ముందస్తుగా అన్ని బిల్స్ వేడి చేసి పట్టణ పరిధిలో గాని ప్రతి ఒక్క అంశంలో గాని తప్పులు ఉన్నాయని చెప్పి ఈ యొక్క మేము మాకు ఇచ్చిన ఎజెండా 3 రోజుల ముందస్తు దీన్ని స్టడీ చేస్తే ఇందులో ఏముందండి, ఎలాంటి టెండర్ లేదు, ఎలాంటి అసలు దీంట్లో టెండర్ లేదు, కాంట్రాక్ట్లో ఏమేం లేదు సార్. గౌరవ చైర్పర్సన్ గారు మాదే జనం మాదే ఎజెండా మాదే జనం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎజెండా రూపొందించి అలా సహిత్యాల పట్టణ ప్రజలు ఎందుకండి గెలుపు ఓటలు సహజం, మనిషికి గెలుపు ఓటలు సహజం. మీకు పట్టం కట్టింది జగిత్యాల పట్టణాభివృద్ధి కోసం. వీళ్ళు కొత్తగా వచ్చిన పాత వాళ్ళైనా ఎవరైనా కానీ వీళ్ళకి పట్టం కడితే మా జగిత్యాల అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో కట్టింది. ఇవాళ మీరు ఎక్కువ మంది గెలుపొందచ్చు, మేము తక్కువ మంది ఉండొచ్చు. మీరు ఏదైతే ప్రవేశపెట్టారో ఈ యొక్క ఎజెండాను మేము చూసి ఒక అధికారి చదివేటప్పుడు మాకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ చైర్పర్సన్ గారి పైన ఉంటుంది. మాకు అనుమానం ఉంది, ఎస్ మీరు అందులో తప్పులు చేసిరని చెప్పి మేము ప్రశ్నిస్తలేం. అందులో ఎంతో అనుమానం ఉంది, దాని విషయ చూసుకతో సమానంగా మీరు మాకు ఇమీడియట్లీ అది చదవంగా అంతరమే మాకు ఆ సమాధానం మాకు ఇవ్వాల్సిన బాధ్యత మా గౌరవ చైర్పర్సన్ గారి పైన ఉంటుంది. ఏదో మేము కక్ష సాధింపుల రాజకీయాలు కానీ ఏది అవసరం లేదు. మాకు మా నాయకుల సూచన మేరకు జగిత్యాల పట్టణంలో మేము ఉన్న ఏడుగురమైనా సరే మీరు చేసే కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అభివృద్ధి ఉన్నట్టయితే మీతో పాటు మేము నడవాలని చెప్పే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే తప్ప ఏదో ఎవరికో అధికారులకు అడుగులకు మడుగులొత్తుడో నాయకుల అడుగులకు మడుగులొత్తుడో అన్నటువంటి మాకు ఆలోచన లేదు. నిజంగా మేము కార్మికుల అంశం మీద పొందుపరిచారు. కార్మికులు ఏందండి, కార్మికులు కార్మిక హక్కులు కారసే విధంగా ఈ యొక్క ఎజెండాలో కార్మికుల గురించి మాట్లాడారు, పెట్టారు, పొందుపరిచారు. 4 జోన్లుగా విభజించారు కార్మికులను. 4 జోన్లు అన్నప్పుడు మేమేమన్నామంటే టెండర్ ప్రక్రియ ద్వారా మీరు చేయడం కాదు, 4 ప్రక్రియలు ఉన్నటువంటి లేబర్స్ గత 40-50 ఏళ్ళకెళ్ళ మున్సిపల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ లేబర్స్కే మన ఎజెండా ప్రకారము మన మున్సిపల్ కౌన్సిల్ ఇచ్చే తీర్మానము చరిత్రలో మిగిలిపోయిన ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జోన్ల వారిగా వాళ్ళకే ఆ కార్మికులకే ఇచ్చే విధంగా మీరు ఒకసారి స్టడీ చేసి దీన్ని సరిచేయండి మేడం అని చెప్పే సందర్భాలలో మీరు ముందస్తుగా ఏదో మేము తప్పు చేసినట్టుగా పక్క పొంటలు గతంలో అని చెప్పి మాతోటి సహోదరులు మాతోటి కౌన్సిలర్లు సోదరులు సోదరీమణులు మీరు 50 ఏళ్ళకెళ్ళి ఏం చేసిరంటే 50 ఏళ్ళ చరిత్ర నేను మొదటిసారిగా వచ్చిన 50 ఏళ్ళ చరిత్ర నాకు కాదు మేడం. నేను ఈ ఎజెండా చూసినాక బాధ అనిపించింది. దీంట్లో ఉన్న లోటుపాట్లు అంత అవినీతికి సంబంధించిన లోటుపాట్లని భావిస్తూ ఉన్నాం. ఇవి నిజమా అబద్ధమని మేము మేడం గారిని అడగడం జరిగింది. అందులోనే కొంచెం వారికి ఆవేశపూరితమైన ఆలోచనలతో వాళ్ళ చుట్టుపక్కల వారి జనం ఎక్కువ ఉంది. సో వాళ్ళు కొంచెం వాళ్ళు మేమే ఎజెండా మాదే పాస్ పాస్ అనుకుంటామో తగ్గడిస్తే అని చెప్పి అనుకున్నారు. సంతోషం. కానీ కాకపోతే ఎప్పుడైనా కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మంచి మంచి మేధావులే మట్టి కలిసిపోయింది. కక్ష పూరిత రాజకీయాలు అలా ఆ తువ్వనే పోకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరు కూడా జగిత్యాల ప్రజల పక్షాన ఉండి అభివృద్ధి బాటలు వేసే విధంగా మన మున్సిపల్ కౌన్సిల్ అందరూ నడవాలని చెప్పి నేను మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాము. మున్సిపల్ సాధారణ సమావేశానికి మొట్టమొదటగా ఏమని చేసినామంటే మనం చేసే
అయితే పాలన పారదర్శకత ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా గాని ప్రింట్ మీడియా గాని వచ్చినట్టయితే మనకు జగిత్యాల పట్టణ ప్రజలకు మధ్య వారధిగా ఉంటది కాబట్టి మీరు వాళ్ళని కూడా పిలిచినట్టయితే బాగుంటది నాకు అప్లికేషన్ ఇచ్చి నిలబడడం జరిగింది నిలబడ్డా గాని అంటే దానికి ఎటువంటి సమాధానం మా దగ్గరికి వెళ్ళి రాలేదు ఈ ఎజెండాలో పొందుపరిచిన అంశాలు 58 అంశాలండి 58 అంశాలలో 18 అంశాలు ఆల్రెడీ పెండింగ్ అప్రూవల్ ఇచ్చి అమౌంట్ కూడా పే చేశారు ఇంకొక 18 అంశాలు మాత్రం పెండింగ్ అప్రూవల్ ఇచ్చి అమౌంట్ ఆపారు పెండింగ్ అప్రూవల్ ఇచ్చి అమౌంట్ చెల్లించింది దాదాపు 80 లక్షల చిల్లర అందులో శానిటేషన్ కి సంబంధించి నాలుగు శానిటేషన్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 4 కోట్ల చిల్లరకి అప్రూవల్ ఇచ్చేసారు అట్లాగే ఇప్పుడు కొత్తగా 78 మంది 75 మంది లేబర్ తీసుకునే దానికి కూడా అప్రూవల్ ఇచ్చేసారు అదొక 99 లక్షలు అంటే దాదాపు 6 కోట్ల చిల్లరకి చైర్పర్సన్ గారు పెండింగ్ అప్రూవల్ ఇచ్చేసి ఉన్నారు అది కాకుండా ఇప్పుడు ఏం చేసారు ఇంకా పెండింగ్ అప్రూవల్ ఇచ్చి అమౌంట్ ఇచ్చింది ఇదైతే అమౌంట్ ఇయ్యని అమౌంట్ ఎంత అంటే దాదాపు ఒక 18 లక్షల చిల్లర మాత్రమే కౌన్సిల్ అప్రూవల్ కి వచ్చింది అంటే ఆల్రెడీ అది కూడా పెండింగ్ అప్రూవల్ అయిపోయింది అమౌంట్ అంటే అప్రూవల్ చేయడానికి మాత్రం ఓన్లీ కేవలం 18 లక్షలు వాళ్ళు అమౌంట్ పే చేసింది 80 లక్షలు మీరు అర్థం చేసుకోండి జగిత్యాల పట్టణ ప్రజలు చాలా విజ్ఞులు జగిత్యాలలో ఏం జరుగుతుందో ఏందనేది అనుక్షణం గ్రహిస్తున్నారు ఎంత అభివృద్ధి జరుగుతుందో కూడా చూస్తున్నారు పట్టణ ప్రగతి ఫస్ట్ దాంట్లో కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చింది ఏంటంటే 13 లక్షల చిల్లర దానిలో డీజిల్ అనేది వాళ్ళు అప్రూవల్ తీసుకున్నప్పుడు అందులో డీజిల్ యాడ్ అయ్యి ఉందా డీజిల్ అనేది ఎక్స్ట్రా పోయిస్తామా లేకపోతే అందులో యాడ్ అయ్యి వచ్చిందా అనేది అందులో ఇవ్వలేదండి కేవలం 13 లక్షల చిల్లరకి కలెక్టర్ గారు అప్రూవల్ ఇస్తే వీళ్ళు 21 లక్షలకి అప్రూవల్ ఆల్రెడీ పేమెంట్ చేసింది అందులో అడిషనల్గా 7 లక్షల చిల్లర జేసీబీ అన్నారండి మేమేం అడిగినామంటే మీరు కౌన్సిల్ ఎజెండాలో పెట్టినప్పుడు యాజ్ ఏ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు అప్రూవల్ ఇచ్చిండ్రు పేమెంట్ అయింది దానికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా కౌన్సిలర్కు తెలియాలి అంటే అప్రూవల్ ఇవ్వకుండా ఇప్పుడు మీరు పెండింగ్ మీరు ఇప్పుడు ఎజెండా కొత్తగా ఏర్పాటు చేసినట్టయితే అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్త వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏం చేసిండే గంపగొత్త ఇచ్చిన మీరు వివరాలు కావాలంటే చూసుకొని చేసుకోండి ఇది కాదు కదా జగిత్యాల పట్టణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఎందుకు గెలిపించారు మా బా సాధక బాధకాలు జగిత్యాల పట్టణ ప్రజల్లో జరుగుతున్న అభివృద్ధిని మాకు తెలియజేస్తారు అని ఒక వారధిగా మమ్మల్ని గెలిపించి మా ప్రజలు మీ కౌన్సిల్ పంపించారు మాకే మీరు వివరాలు ఇవ్వలేదు జగిత్యాల పట్టణ ప్రజలకు మీరే వివరాలు ఇస్తారండి ఇందులో అవినీతి జరగలేదని మీరు అంత బాహాటంగా చెప్తున్నారే ఆ బాహాటంగా చెప్పిన దాన్ని రండి జగిత్యాల గ్రౌండ్లో చర్చ పెడదామా జగిత్యాల పట్టణ ప్రజల్ని పిలుద్దాం కౌన్సిలర్స్ అవసరం లేదండి జగిత్యాల పట్టణ ప్రజలను పిలిచి ఈ రకంగా మేము చేసినాం ఇది తప్ప అని వాళ్ళతోనే జవాబు చెప్పించండి ఒకవేళ వాళ్ళు తప్పండమని చూద్దాము ఏం చేద్దామనేది ఆలోచిద్దాం ఎందుకంటే అవినీతి జరగలేదు ఇందులో ఎటువంటిది లేదు అన్నప్పుడు ఖచ్చితంగా చర్చకు అనుకూలిస్తుంది అక్కడ చర్చ అనేది జరగవద్దు అంటే మేమే మందబలం ఉంది కదా అని చెప్పి ఎట్లా అంటే కనీసం లేడీస్ మేము మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి ఒకరు మాట్లాడతారు మేము మాట్లాడుతూ కూర్చోవద్దు అంటే మేము ఏదో కౌన్సిలర్గా గెలిచి రాలేదా నేను గెలిచి ఒక ఇండిపెండెంట్గా వచ్చిందండి వచ్చి నేను పోడియం దగ్గర నేను నిరసన వ్యక్తం చేస్తే ఒక చైర్పర్సన్ కానీ ఒక కమిషనర్ కానీ అధికారులు కూడా ఎందుకంటే ఎందుకంటే ఒక అప్పుకొని కార్యకర్తలాగా పనిచేయాల్సిన అవసరం లేదు కదా మీరు వచ్చింది ఉద్యోగం చేయడానికి ఇవాళ ఈ ఎజెండాలో అండి ఈ ఎజెండాలో సాయి శరణ్ తేజ్ అసిస్టెంట్ ఇంజనీర్ అండి అతనికి ఏం అవసరం పేమెంట్ చేయడం అతని జీతం ఎంత అతను ఏంది అసలు యాజ్ ఎ రూల్ ప్రకారం ఈ గారు ఈ గారి నుంచి ఏదైనా ఉత్తర్వులు ఉన్నాయో పేమెంట్ చేయొచ్చు అంటే మరి ఇంకా మీ కాంట్రాక్టర్లు ఈ టెండర్లు ఈ ఖర్చులు ఎందుకండి మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా సగం సగం 24/24 ఆయుబ్ కానీ ఏ గారు సగం పనులు చేస్తారు 24 శరణ్ తేజ్ గారు చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాంట్రాక్టర్లతో పని లేదు వీళ్ళే పని చేస్తే మనక మాకేం ఇబ్బంది అండి ఇప్పుడు ఇతనికి దాదాపు 4-5 లక్షల పేమెంట్ అతనికి ఇచ్చినట్టు ఇందులో ఏదైనా పొందుపరిచింది అంటే అధికారులు పర్యవేక్షణకు వస్తున్నారా పనులు చేయడానికి వస్తున్నారా అనేది కూడా మా క్లారిఫికేషన్ కావాలి వాళ్ళ ఉన్నతాధికారులకు కూడా రాస్తాం ఏ ఉత్తర్వుల ప్రకారం అతను పేమెంట్ చేసిండ్రు అతనికి మేం పేమెంట్ ఎందుకు చేయాలనేది కూడా మేము అక్కడ అడుగుతాం ఇంకొకటి ఏంటంటే జగిత్యాల పట్టణ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏజెండా జగిత్యాల పట్టణ ప్రగతి జరిగినప్పుడు పట్టణ ప్రగతితో పాటు ఇంకొక 3 మాసాల ట్రాక్టర్ జేసీబీ ఎంగేజ్ చేసుకున్నారు 2,90,000 రూపాయలు కట్టినామంటున్నారు ఆ 2,90,000 రూపాయలు కట్టింది ఎందుకంటే కనీసం ఇక్కడున్న కౌన్సిలర్స్ కానీ అక్కడున్న కౌన్సిలర్స్ కానీ జేసీబీ ఎంగేజ్ చేసినామనే విషయం కూడా అధికారులు చెప్పారు చేరుకొస్తున్నారు అంటే మీద
ఇది ఉన్నది మాదే రాజ్యం మాదే అంత మేము ఏం చేసుకున్నా చెల్లుతదని ఇట్లా చేయొద్దండి జగిత్యాల పట్టణ ప్రజలకు తెలుసు మీరు ఎంత ఎంత ప్రగతి చేస్తున్నారని నిన్న వచ్చిండ్రు నిన్న అడిషనల్ కలెక్టర్ గారు వచ్చిండ్రు వచ్చినప్పుడు ప్రతిపక్షం వాళ్ళు గడివేస్తున్నారు ఈ చేస్తున్నారు అది చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అక్కడ ఒక చైర్పర్సన్ గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే అడిషనల్ కలెక్టర్ గారే సాక్ష్యం తను మాట్లాడుతూ ఉంటే తను వినట్లే వేరే ఎవరు వెనుక నుంచి మాట్లాడుతూ ఉంటే ఇట్లా వింటూ ఉంటే మేడం గారు అని అంటే రెండు సార్లు అన్న తర్వాత అతను వెళ్ళిపోయి ఆమె మాట్లాడింది అతను చెప్పింది ఏంటంటే శానిటేషన్కి సంబంధించిన కోరుట్లాల ఈ రకంగా జరిగింది అంటే శానిటేషన్ లేబర్కి ఇవాళ ఐకేపీ నుంచి కాకుండా మెప్పాకి సంబంధించి కాకుండా కేవలం అక్కడ కోరుట్లాల అమల్లో ఉంది ఏంటంటే ఏడుగురు గ్రూప్ అంటే గవర్నమెంట్ రూల్ ఉందండి ఏడుగురు సభ్యులతో ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ అమౌంట్ గ్రూప్కి సంబంధించి ఆ గ్రూప్లో అమౌంట్ వేస్తే వాళ్ళంతా తీసుకోవాలి అదే ప్రకారంగా మేము చేసినాం ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకున్నా కూడా మేమేం చేసినామంటే అక్కడ ఉన్న అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరంటే ఆ మోరి దిగడం కానీ ఊడవడం కానీ ఎట్లాంటి వాళ్ళు చేస్తారో వాళ్ళకు సంబంధించి వాళ్ళనే చెప్పిన వాళ్ళే అపాయింట్ చేసుకున్నారని చెప్పి అంత మంచి వార్త చెప్పిన ఆ వార్త మరి ప్రెస్ మీట్లో చెప్పలేదండి అంటే తన సుఖచారులు ఏం చేసినా మేము విన్నాం జగిత్యాల పట్టణాలు హరిత పట్టణంగా తీర్చిదిద్దాలన్నారు క్లీన్ సిటీగా పెట్టమన్నారు ఇవన్నీ మేము విన్నామే మీరే వినలేదు మీరే ఏం చేసిండ్రు ఒక స్లిప్ మీద రాసినట్టు స్లిప్ మీద రాసుకుంటా అటెండర్ పిలిచి డీ గారికి ఇవ్వండి మళ్ళీ పిలిచి మళ్ళీ రాసి అటెండర్ పిలిచి డీ గారికి ఇవ్వండి అధికారులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు నేను ఒకటే మెసేజ్ చేసినాను పాస్ నేను ఫోన్ వాడినా అని ఒక మాట నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది నేను ఎందుకు మాట్లాడాను ఎందుకు పెట్టినా అంటే నేను ఏదైనా నిరసన వ్యక్తం చేసే కంటే బిఫోర్ ప్లీజ్ ప్రెస్ను పిలవండి అంటే నేను మా హస్బెండ్కి నేను మెసేజ్ చేసినాను అది తప్ప నేను ఫోన్ ముట్టలేను అయినా ఫోన్స్ అంటే వీళ్ళకి ఏం అథారిటీ ఉంది ఫోన్స్ అలౌ చేయొద్దు ఫోన్లు బయట పెట్టి రావాలి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టాలి మేము జగిత్యాల పట్టణ అభివృద్ధి చేయాలి మేము పనిచేయాలని వచ్చాం ఇక్కడ ఏదో టైం పాస్ చేసి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాదు మీలాగా చప్పట్లు కొట్టుకుంటా మేము ఇక్కడ పనిచేయాలని రాలేదండి వచ్చి ఏదో మేమే యూత్ యువకుల ఆవేశం ఎక్కువనే ఉంటుంది కావచ్చు కానీ మంచి చెడు మహిళలు అనేది చూసి మాట్లాడండి నిన్న మన మనసుపై మహిళలకు సంబంధించి కౌన్సిలర్లకు భర్తలు రావద్దు వీరికి ఎక్కువద్దు అని మాట్లాడారే ఇవాళ జగిత్యాల పట్ల ప్రజలు ఒకటి మాట్లాడుతున్నారు జగిత్యాల చైర్పర్సన్లు ఎంతమంది చైర్మన్ గారా వాళ్ళ భర్త గారా వాళ్ళ మామగారా ఇందులో ఎవరు అని మమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు మేమేం ఆన్సర్ చెప్పాలో మాకు కూడా తెలియట్లేదు అంటే మా భర్తలు కేవలం మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నారండి మీ హస్బెండ్ వచ్చేసి చాంబర్లో కూర్చొని అధికారులతో మాట్లాడుతూ అన్ని చెప్పాలని చేపడుతున్నారే మేము అట్లా చేయట్లేదే ఈ రకంగా మమ్మల్ని అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కి నిన్న ఏమో మేము మాట్లాడినాం మీరు అభివృద్ధి చేసుంటే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా నిన్న ఎజెండా మీద ఏం మాట్లాడిందండి ఎజెండా మీద ఎటువంటి విషయాలు మాట్లాడలేదు ఇందులో వర్క్స్ పెట్టినండి ఇందులో దాదాపు 5,03,11,50,000 వర్క్స్ పెట్టింది అయితే మాకు ఐపకాను ఏయ్ గారు మాకు ఐపకాను గారు ఫోన్ చేసి 5 లక్షల ప్రపోజల్ ఇవ్వండి మేడం అని అడిగారు 5 లక్షల ప్రపోజల్ ఇవ్వండి అన్నప్పుడు మా అయితే కౌన్సిలర్ మీరు ప్రపోజల్ ఇచ్చినాం కదా ఇచ్చినప్పుడు మా ప్రపోజల్ కాకుండా ఎవరో ఇచ్చిన ప్రపోజల్ ఎట్లా పొందుపరుస్తున్నా అంటే ఇక్కడ కూడా మమ్మల్ని అవమానపరిచినట్టే కదా మీకు ప్రోటోకాల్ తెలిసినట్టయితే జగిత్యాల పట్టణంలో ఐటీ శాఖ మంత్రి పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం చేయమన్నారు కదా చేయమన్నప్పుడు జగిత్యాల మున్సిపల్ ఎవరి వాటిలో ఉందండి ఆ వాటికి సంబంధించిన కౌన్సిలర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు తెలియదా మీకు ప్రోటోకాల్ లేదా అట్లాగే టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ ఎంఓఈ ఎవరిచ్చిందండి మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వలే ఎమ్మెల్యే గారు కడతారా చైర్పర్సన్ గారు కడతారా టీయుఎఫ్ఐడి ఫండ్కి ఎంఓఈ ఇస్తేనే వర్కింగ్ స్టార్ట్ అయినాయి జగిత్యాల పురపాలక సంఘానికి సంబంధించిన కౌన్సిలర్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే బాధ్యత మీకు లేదా అట్లాగే మొన్నటికి మొన్న 14th ఫైనాన్స్కి స్వచ్ఛర వటికల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినే ఇవాళ టీఆర్ఎస్కి సంబంధించిన కార్యక్రమాలు కావండి అవి ఖచ్చితంగా జగిత్యాల పట్టణానికి అభివృద్ధి కావాల్సిన విషయాలను మున్సిపాలిటీ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ 48 మంది కౌన్సిలర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు పిఏ టు చైర్పర్సన్ అని ఒక గ్రూప్లో పిఏ టు చైర్పర్సన్ వాళ్ళు ఉంటారండి ఆ చైర్పర్సన్ పిఏ గారికి మెసేజ్ చేస్తారు అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు మా ఆ రకంగా నియంతృత్వ పోకడతో ఒక్కటే అధికారం ఉన్న అహంకారంతో ఇవాళ అందరినీ కించపరచు ఇవాళ మొత్తం టోటల్ టీఆర్ఎస్ సంబంధించిన లేడీస్ కానీ జెంట్స్ కానీ మమ్మల్ని అంటే ముస్లిం నాయకులను కానీ మా సంబంధించిన కౌన్సిలర్స్ అందరినీ కూడా అవమానపరుస్తారు
వచ్చింది ఇది బాపే కాదు ఎందుకంటే మేము కలుపుకొని పోదామన్నా మీరు వచ్చి ఏం చేస్తున్నారండి టిఆర్ఎస్ కండవాలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు మీరే అంటున్నారు కదా లోపలమైనక మేము అంత ఒకటే అంటే మీరు కండవాలు వేసుకొని మేము వేరే అని ఎందుకు చూపిస్తున్నారు అవసరం లేదంటే సీటింగ్ కూడా ప్రత్యేకంగా సీటింగ్ ప్రతిసారి గొడవలు అవసరం లేదు ప్రతిపక్షాలు అనుకున్న వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు మీరు ఎక్కడ కూర్చోవాలని కూడా అక్కడ కూర్చోండి తీర్మానాలు గిర్మానాలు వేసి బెదిరిస్తే బెదిరించడం కాదు బెదిరించి ఏం చేసి ఆదించే వాళ్ళు కాదు మేమేదున్నా కానీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ వాయిస్ పంపిస్తాం ఇవాళ జనవరి ఫిబ్రవరికి సంబంధించిన మాసానికి సంబంధించిన ఖర్చులు మా ఆదాయాలు మాత్రం ఇచ్చారు ఇంకా ఏప్రిల్ నెలలో ఎంత పెద్ద బాంబు పెద్దో తెలియని పరిస్థితుల్లో జగిత్యాల పట్టణ ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము మీరు ఏది అంటే అధికారం ఉందని చెప్పి మమ్మల్ని విమర్శిస్తూ ఎటు పడతాడో మాట్లాడితే ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఖండిస్తాం దాన్ని ఎదుర్కొంటాం జగిత్యాల పట్టణ ప్రజలందరికీ వాయిస్ పంపిస్తాం మేము మాత్రం ఊరుకునేది లేదు ఎంత ఎక్కడి వరకైనా వెళ్తాం ఏదైనా చేయగలిగే అంత సత్తం మాకు ఉంది థాంక్యూ నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో సమావేశంతో నాకు సంబంధం లేదు మా మిస్సెస్ కౌన్సిలర్ నేను మా మిస్సెస్ను డ్రాప్ చేయడానికి వెళ్ళినాను డ్రాప్ చేసి నిన్ను పెట్టుకెళ్ళిపోయిన రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ ఉంది నేను అంగడి బజార్లో ఉన్నాను నేను అనుకున్న బహుశా 2-3 గంటలు అవుతుంది 48-49 అంశాలు ఉన్నాయి 59 అంశాలు ఉన్నాయి సారీ అన్ని అంశాలు ఉన్నాయి 4 గంటలు 5 గంటలు పడుతుంది అనుకున్నాను అన్న తర్వాత రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ బర్త్డే ప్రోగ్రాము అన్నదాన ప్రోగ్రాము ఉన్నది మళ్ళీ ఒక అర్ధ గంట పౌన్ గంట లోపలనే 45 మినిట్స్ లోపలనే నాకు కాల్ వచ్చింది మా మెసేజ్కి వీళ్ళంతా అంత పాస్ చేసుకుంటుందో మీటింగ్ ఖతం అయిపోతుంది మీరు రాండి అని చెప్పాడు సరే నేను వస్తున్నా అని నేను వచ్చిన నేను పైకి ఎక్కినా నేను పైకి ఎక్కి అక్కడ నిలబడి ఉన్నా వాస్తవంగా చెప్తున్నాయి ఉన్న వాస్తవాలు చెప్తున్నా అక్కడ అధికారులు ఉన్నారు సీసీ కెమెరా ఉన్నది సీసీ ఫోటేజ్ ఉన్నది బీజేపీ కౌన్సిలర్ ఉన్నారు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉన్నారు మా కౌన్సిలర్ ఉన్నారు అందరు అధికారులు ఉన్నారు నేను అక్కడ వచ్చి నిలబడిన బయట నేను కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్ళలే కౌన్సిల్ హాల్ లోపల గేట్ దగ్గర అక్కడ దూరంలో నిలబడ్డా లోపల పోయినని చెప్తున్నారు మేడం గారు ఒక చైర్పర్సన్గా జగిత్యాల ఒక గౌరవ చైర్పర్సన్గా ఉన్నారు మీరు మీరు కూడా అప్పుడు లేరు బాగా ఎప్పుడైతే ఈ మీటింగ్ అయిపోయిందో చైర్పర్సన్ గారు ఇంటికి వెళ్ళారో సీసీ ఫోటేజ్ ద్వారా చూపెడతాను మళ్ళీ ఇక్కడైతే కాంగ్రెస్ సభ్యులు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ కౌన్సిలర్ ధర్నా చేస్తున్నారు అప్పుడు గంట గంటన్నర తర్వాత మీరు వచ్చారు మీరు మీ తోటి లేడీ మహిళా కౌన్సిలర్లు అక్కలు మహిళా కౌన్సిలర్లు అందరూ కిందికి దిగి చైర్పర్సన్ ఆఫీస్ ఆఫీస్లో కూర్చున్నారు చైర్పర్సన్ మేడం ఏమో వెళ్ళిపోయారు మళ్ళీ నెక్స్ట్లో గంట గంటన్నర తర్వాత మేడం గారు వచ్చారు మేడం గారు వచ్చిన తర్వాత ప్రెస్ మీటింగ్ పెట్టారు మనం ఏం చేసినామంటే అందులోనే మనవులు లోపలనే ఉన్నారు ఇంకా టీఆర్ఎస్ యూత్ జెంట్స్ కౌన్సిలర్ అటు పక్కన ఉన్నారు మనవులు కూడా ఉన్నారు మనవులు లోపలికి ఇంకా బయటకు వెళ్ళలేదంటే ఏమేం చేసినా ఆ కార్నర్ మీద నిలబడిన లోపలికి అస్సలకి వెళ్ళలే సీసీ ఫోటేజ్ ఉన్నది వాస్తవాలు చెప్పాలి ప్రజలు జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా నిలవాలి వాస్తవాలు నేను ఒక 5 సంవత్సరాలుగా బాధ్యతగా వైస్ చైర్మన్గా చేసిన నన్ను అంటారు మహిళను గౌరవించరాదని దేవుని సాక్షిగా చెప్తున్నా నేను దేవుని సాక్షిగా చెప్తా ఇప్పుడు కూడా చెప్తా నేనైనా మా ముస్లింగా ఒక మసీదులో చదువుతాను అసలు రాండి లేకపోతే ఇది వాస్తవంగా చెప్తున్నా లేకపోతే మీరైనా గుడికి వెళ్ళండి నేను వస్తా అక్కడికి వాస్తవాలు ఏ మహిళా కౌన్సిలర్ అయినా నేను చెప్పిన మాట విన్నట్టయితే దేనికంటే నేను దానికి సిద్ధం చట్టపరమైన తీసుకోవాలి లేకపోతే క్షమాపణ చెప్పండి కూడా చెప్తా కానీ వాస్తవం చెప్పాలి నేను మా దుర్గన్న మా అజర్బాయ్ నేను కమాల్ బాయ్ రఘువన్న ఒక సైడ్ నుంచి మనం వస్తున్నాం వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం తప్ప వేరేదేం లేదు జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నది నాకు 59 అంశాలు ఒక్కదిక్కే పాస్ చేసుకున్నది కనీసం అధికారులకైనా గుర్తు ఉండాలి ఎట్లా మెరిట్ బుక్లో రాసుకుంటారు ఎట్లా రాస్తారు ఇదని ఈ మాట నేను జనరల్గా చెప్పిన ఏ ఒక్క మహిళా కౌన్సిలర్ లేదు ఏ ఒక్క మహిళా కౌన్సిలర్ కూడా నేను కించపరచలే నేను కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళనే నేను జీవన్ రెడ్డి అనుచరునే జీవన్ రెడ్డి అనుచరుడు కింద ఎట్లా నేర్చుకోవాలో ఆ నేర్చుకున్న గౌరవ మహిళలకు ఎట్లా గౌరవించాలో అని నాకు తెలుసు నేను చేస్తాను నా మహిళ నా కౌన్సిలర్ నా మిస్సెస్ కూడా ఇప్పుడు మహిళా కౌన్సిలరే నేను మహిళను ఎందుకు అవగౌరవపరిస్తా పదజాలం మాట్లాడింది అంటుండ్రు ఈ తప్పు మాటలు వాస్తవంగా మీరు విన్నట్టయితే దేనికంటే దానికి సిద్ధంగా సీసీ ఫోటేజ్ ద్వారా ఉన్నది నా మీద కేసు పెట్టారు ఓకే కేసు పెట్టారు నేను నా నేను అప్పుడే నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత మా కౌన్సిలర్ టీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఏమంటారు శివకేశ్వర్ బాబు నాతో ఉన్నారు
శివకేశరి బాబు నాటి అటు పక్కన ఉన్నాడు, మనం ఇటు పక్కన ఉన్నాం. శివకేశరి బాబు ఏమన్నారంటే జట్క పన్న పెట్టి మనుషుడు పై నువ్వు ఎట్లా చెప్తారు, మీరు సిగ్గు లేదని ఎట్లా చెప్తారు, పైసా మీకు చెప్పాలి కదా, నేను మిమ్మల్ని ఎందుకు చెప్తాను నేనని చెప్పిన ఇదే నా ఆన్సర్. సీసీ ఫోటోలో చూడండి, మిమ్మల్ని ఎందుకు చెప్తాను నేనంటే లేదు లేదు మీరు చెప్పేదో మహిళలకు సిగ్గు లేదని చెప్పేదానికి ఈ మాట టర్న్ చేసేది శివకేశరి బాబు. వాస్తవం చెప్తున్నా ఇది, శివకేశరి బాబు కూడా వాళ్ళకు నమ్మకం ఉంటే నేను కూడా జొరుతా, మీరు కూడా జొరండి నేను మహిళలకు చెప్పినట్టయితే. వాస్తవం చెప్తున్నా ఇది, ప్రజలను మభ్యపెట్టద్దు. అస్సలు ఏజెంట్ నాకు ఏజెంట్తో సంబంధం లేదు, మా కౌన్సిలర్ మా మిస్సెస్ ఉంది. అయినా కానీ ప్రశ్నలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, కానీ అంశాన్ని మళ్లించడానికి నా మీద కేసు పెట్టి ఇచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పారే అది తప్పది, వాస్తవంగా 100% తప్పు. నేను అంటున్నా జేఎన్ జీవన్ రెడ్డి అనుచరుడే, జీవన్ రెడ్డి మా అనుచరుడే, నేను తప్పు చేయను, తప్పు చేస్తే అప్పుడప్పుడే క్షమాపణ పడతా, కానీ నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. 5 సంవత్సరాలుగా బాధ్యతగా వైస్ చైర్మన్గా బాధ్యత ఉన్నా ఎప్పుడు కూడా నేను తప్పు చేయలే, ఏ పేపర్కైనా కానీ నేను నెగటివ్గా ఎక్కలే. ఒక్క 1% కూడా ఒక్క టైం కూడా మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్కసారి కూడా మనసుపై వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు తప్పు చేసిందని మీరు ఎప్పుడైనా రాసిరా, మీరు ఎప్పుడైనా టీవీలలో వేసిరా, ఇయ్యలే. ఎందుకంటే నాకు తెలుసు బాధ్యత ఏముంటుందో తెలుసు, ఎందుకంటే నేను అట్లాంటి లీడర్ దగ్గర నేను పనిచేస్తున్నా. దయచేసి జగిత్యాల పట్టణ ప్రజలు, ఏదైతే నిన్న చైర్పర్సన్ మేడం గారు, గౌరవ చైర్పర్సన్ మేడం గారు మాట్లాడిందో వాస్తవంగా మేడం గారు వినలే, మేడం గారు లేరు, మేడం గారు కాదు తోటి మేడం తోటి కౌన్సిలర్ ఉన్న మహిళా కౌన్సిలర్లు కూడా లేరు, అప్పటికే వెళ్ళిపోయారు అందరూ, మనం లాస్ట్కి వెళ్ళినాం. వాస్తవంగా చెప్తున్నా సీసీ ఫోటేజ్ ఉన్నది, మీరు కేసు పెట్టారు కదా, సిఐ గారితో నేను కోరుకున్నది ఒకటే, సీసీటీవీ ఫోటేజ్ ఉన్నది దానికి బయటికి తీయండి. బయటికి తీసిన తర్వాత ఎక్కడ నేను ఎక్కడైనా తప్పు చేసినట్టయితే ఓకే, వాళ్ళే 15 మంది 20 మంది నా మీదకి వచ్చింది, అంటే నేను మాట్లాడినా మాట్లాడలేదు ఇది, కానీ జేమ్స్ కౌన్సిలర్తో మాట్లాడిన 15-20 మంది నా మీదకి వచ్చి మీది మీదికి వచ్చిన అతను మాట్లాడదు ఏంది, కొట్లాడతారా కొడతారా మరి ఏంది, మీరు ఎందుకు ఇట్లా ఎందుకు వద్దు అంటే మీ దాదగిరా కౌన్సిల్ అనేదిగా కౌన్సిలర్గా మనం గెలిచినప్పుడు ప్రజలతో మనం గెలిచినాం, ప్రజలకు సమాధానం కూడా మనం చెప్పినాం, మనం పెట్టినామంటే మా మిస్సెస్ ఒక వార్డ్ మా వార్డులో మా మిస్సెస్ ఒక వర్క్ చూపెట్టింది, వర్క్ చెప్పింది వర్క్ ఇన్స్పెక్టర్ గారికి. అయినా కానీ నేను చెప్పదు మా మిస్సెస్ చెప్పాలి, కానీ టైం లేదని నేను చెప్పేస్తున్నా. అయినా కానీ ఆ వర్క్ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కానీ పెట్టలేదు, రిక్వెస్ట్ చేసి 1 డే బిఫోర్ చైర్పర్సన్ ప్రవీణ్ అన్న కూడా అడిగినా, మేడం గారికి కూడా చెప్పినా, మేడం ఇట్లా సంగతి ఎమర్జెన్సీ వర్క్ అయిష్టరాజ్యం చేసుకుంటారంటే ప్రజలు గమనిస్తున్నారు. జగిత్యాల పట్టణ ప్రజలు చాలా తెలివితేటలు, ఎవరికి ఎట్లా ఎక్కడ చేయాలో ఏం చేయాలో అన్నీ తెలుసు, కానీ మీరేదైతే నా మీద అబండాలు వేసేదో దానికి మహిళ అనేది చెప్తున్నారు కదా, మీ మహిళను అగర్పరిచిన జ్యోతక్క కూడా లేదు అక్కడ, జ్యోతక్క కూడా నిన్న మాట్లాడింది, జ్యోతక్కతో రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు విన్నట్టయితే నేను దేనికంటే దానికి సిద్ధం, ప్రమాణం చేస్తా, నేను కూడా ప్రమాణం చేస్తా గుడిలకు వచ్చి, లేకపోతే మీరైనా గుడిలకు పోయి నన్ను రమ్మనండి నేనైనా వస్తాను, లేకపోతే మీరైనా మసీదుకి రాండి నేను ప్రమాణం చేస్తా, నేను మహిళలను గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రెస్ మిత్రులకు నా